నరసరావుపేట మున్సిపల్ కార్యాలయంలో ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు, ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో కరోనాపై సమీక్ష సమావేశం నిర్వహించారు. వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది అందరూ కూడా ఎలా ఈ యొక్క మున్సిపాలిటీలో ఏమేమి సేవలు ముందు ఉన్నాయి, ఏ విధంగా వాటిని అమలు పరచాలనేది ముందుగా తెలుసుకోవాలి. మొట్టమొదటిది, ఇంతకుముందు ఎవరైనా పెన్షన్ ఇవ్వాలంటే మున్సిపాలిటీ బిల్ కలెక్టర్ కానీ లేకపోతే ఆర్ఐలు కానీ ఆ వార్డుకి వచ్చి ఆ వార్డులో 2 రోజుల పాటు క్యాంప్ పెట్టి అక్కడి నుంచి డిస్ట్రిబ్యూషన్ చేస్తారు. ఇప్పుడు అలా కాకుండా ఒకే రోజు 1వ తారీఖు వచ్చిందంటే ఉదయం 5 గంటలకే పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ అవుతుంది. ఇంతకుముందు పేదవాళ్ళు 4 రోజుల పాటు క్యూలో ఉంటే మధ్యాహ్నం టైం ఏదన్నా మళ్ళీ ఇంటికి కూడా మళ్ళీ పోవడం, భోజనాలకు వెళ్లకుండా మంచినీళ్ళు లేక ఎండాకాలం ఇబ్బంది పడి సాయంత్రం దాకా కూర్చొని మళ్ళీ సర్వర్ రావడం ఎదురు లేకపోతే ఏళ్ళు ముద్రలు పట్టడం ఏదని చెప్పి వెనక్కి పంపించాను. ఈ విధంగా 4 రోజుల పాటు కక్షలు డిస్ట్రిబ్యూషన్ జరిగింది. ఇలాగా ముసలివాళ్ళు, నడవలేని వాళ్ళు, మంచంలో ఉన్నవాళ్ళు, వికలాంగులు ఇలాంటి వాళ్ళు చాలా అవసరం పడేవాళ్ళు. ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత నిన్న నేను ఒక వీడియో కూడా చూశాను, ముసలమ్మ చెప్తా ఉదయం 5 గంటలకే మా తలుపు తెచ్చి పెన్షన్ ఇస్తున్నారా, ఈ అబ్బాయి వస్తే ఈరోజు 1వ తారీఖు మా బుద్ధి వస్తుందని చెప్పాను. ఇంకా అంత గొప్పగా పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నామంటే వారంటీ వ్యవస్థ వల్ల ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు. Please subscribe TV999. Wish you all the best. Subscribe TV999. TV999. అందరూ చూడండి, ఆనందించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. హై వ్యూవర్స్, నేను మీ హైపరాది. ప్లీజ్ సబ్స్క్రైబ్ TV999. TV999. గుడ్ లక్ అండ్ గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ TV999.